హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దీన్ని కానీ తయారు చేసుకున్న తాగారంటే ఎలాంటి మగాడైనా కంట్రోల్ తప్పుతాడు సో ఫ్రెండ్స్ మరి అది ఏంటి దాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే జాజికాయ జాజికాయ వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి అలాగే వీర్య కణాల ఉత్పత్తిని కూడా వృద్ధి చేస్తుంది ఇటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జాజికేయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది కామ వాంఛను పెంచుతుంది వీర్య కణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది జాజికాయ మగతనాన్ని మేల్కొలుపుతుంది జాజికాయ శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది అలాగే వీర్య వృద్ధిని కూడా చేస్తుంది జాజికాయతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆడవారి అందం పెంచడానికి మగవారికి ఆ సామర్థ్యం పెంచడానికి జాజికాయ బాగా ఉపయోగపడుతుంది ఇండోనేషియా మలేషియా కెనడా వంటి దేశాలతో పాటు మన దేశంలోనూ జాజికాయ ఎక్కువగా పండుతుంది దీన్ని మనం ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తాం అయితే ఇది వంటలకే కాదు పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి కూడా పనికి వస్తుంది ఈ క్రమంలో జాజికాయ వల్ల మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది కామవంచెని పెంచుతుంది వీరే కణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది జాజికాయ మగతానాన్ని మేల్కొల్పుతుంది జాజికాయ శృంగార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది ఇంకా వృద్ధికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకొని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని పాలతో కాకుండా జాజికాయ ఊరగాయ రూపంలోనూ స్వర్ణంగాను తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకొని డబ్బాలో భద్రపరచుకోవాలి ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగాలి ఇది సంతాన లేమిని తొలగిస్తుంది మగతనాన్ని రెచ్చగొడుతుంది నరాల బలహీనతకు చెక్ పెడుతుంది వీర్యాన్ని వృద్ధి చేస్తుంది ఇది నపుంసకత్వాన్ని కొడుతుంది నరాల బలహీనతను పోగొట్టి వీరేకణాల సంఖ్యను పెంచుతుంది జాజికాయ కేవలం ఆరోగ్యాన్ని కాదు అందాన్ని పెంచడం కోసం ఉపయోగపడుతుంది కొంచెం జాజికాయ పొడిని తీసుకొని దానికి నీళ్లు లేదా తేనె కలిపి పేస్ట్లా తయారు చేయాలి దీని ముఖానికి స్క్రబ్లా రాసుకోవాలి ఇలా తరచూ చేస్తుంటే కొన్ని రోజుల్లో చర్మం కాంతివంతం అవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు మటిమలు తగ్గిపోతాయి జాజికాయను పొడిగెట్టి అతి స్వల్ప పరిణామాలను వాడినట్లయితే కొన్ని అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది తాంబూలంలో జాజికాయను వేసుకొని సేవిస్తే నోటి దుర్వాసన పోగొడుతుంది పంటి మీద నలుపును గారను తొలగించి పళ్ళు మెరిసేలా చేస్తుంది పాలలో జాజికాయ పొడిని కలుపుకొని తాగితే గుండెల్లో నొప్పి దడ తగ్గుతాయి గోరువెచ్చని పాలల్లో చాలా స్వల్ప పరిణామాలను ఈ పొడిని కలుపుకొని తాగితే చర్మం కాంతి పెరగడమే కాకుండా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది అధిక దాహాన్ని అరిగడుతుంది అలసట వల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది మనసులోని ఆవేశాన్ని ఆగ్రహాన్ని ఉద్రేకాన్ని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది మలేరియా జ్వరానికి ఉపశమాన్ని కలిగిస్తుంది దగ్గు జలుబు కఫానికి ఔషధంగా పనిచేస్తుంది జాజికాయలో లభించే మెరిస్టిసిన్ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది అంతేగాక అల్జిమర్స్ తాలూకా లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ ఉపకరిస్తుంది వ్యర్థ పదార్థాల శరీరం నుంచి పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంది అలాగే ఇది మూత్రపిండాలు ఏర్పడిన రాళ్లను కరిగించడంతో పాటు ఈ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఒక చెంచా తేనె చిటికడు జాజికాయ పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని నిద్రించడానికి పదిహేను నిమిషాల ముందు తాగా దీంతో చక్కని నిద్ర వస్తుంది ఇంకా జాజికాయ పొడిని చందనంతో కలిపి ముఖానికి రాసుకుంటే మటిపొలు మచ్చలు తొలగిపోతే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది ఇంకా ఇన్ఫెక్షన్లో ఉన్న ప్రాంతాల్లో జాజికాయ నూరి పోతలా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది ఇంకా తామర వంటి చర్మ వ్యాధులు కూడా దూరం అవుతాయి ఎండకు గమలిపోయిన చర్మానికి జాజికాయ పొడిని తేనెలో కలిపి ట్యాన్ అయిన ప్రదేశంలో రాసి ఒక పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే కొన్నాళ్ళకు ట్యాన్ మొత్తం పోతుంది చికెన్ ఫాక్స్ ఉన్నవారికి జాజికాయ జీలకర్ర సొంటి పొడల్ని ఆహారానికి ముందు పావు స్పూన్ తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు నీటిలో ఎప్పుడూ బాగా నానటం వల్ల పాచిపోయిన కాళ్ళు వేళ్ళ సందుల్లో జాజికాయ నూరి రాస్తే దీనిలో ఉండే యాంటీఫంగల్ కర్మం ఉండటం వల్ల దీర్ఘకాలంగా ఉంటూ ఉండే తామర వంటి వ్యాధుల్లో కూడా ఉపయోగకరంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి జాజికాయ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా అయితే శృంగార సామర్థ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే బ్యూటీషియన్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని కూడా తగ్గిస్తుంది సో ఇది కొంచెం కారపు సువాసన కలిగి ఉంటుంది అయినా కూడా ఒకసారి వాడి చూడండి తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్